తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం జొన్నాడ జంక్షన్ వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామచంద్రపురం డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి పోలీస్ పికెటింగ్ శిబిరాన్ని సందర్శించారు. అనంతరం మండపేట రూరల్ సీఐ మంగాదేవి అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనుమానితులు ఎవరైనా ఉంటే వెంటనే క్వారంటైన్ కి తరలించాలని, ప్రభుత్వం నిర్ణయించిన సమయం తరువాత ప్రజలు బయటకు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని సీఐ మంగాదేవి ఆదేశించారు. అనంతరం అన్నదానం సేవా కార్యక్రమం, మల్లవాణి తోటశెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో భోజనం పొట్లాలను డీఎస్పీ చేతుల మీదుగా పేదలకు, లారీ డ్రైవర్లకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ కూడా చుట్టుబడి పూజలు చేస్తూ ఎవరికి కరోనా సోకకుండా పొరుగురి నుంచి ఇటు రాకుండా గస్తీ కాస్తూ వాళ్ళు శ్రమిస్తున్న తీరును చూస్తే ఆశ్చర్యదకమే. ఇప్పుడు లాక్డౌన్ ప్రకటించిన కానించి ఇప్పటి వరకు కూడా పోలీసు వారు చేస్తున్న కృషి అభినందనీయమని చెప్తూ ఒకసారి మనం డిఎస్పీ గారితో చేస్తున్న కృషి అభినందనీయమని చెప్తున్నారు ప్రజలందరూ. దాని యొక్క ఇప్పుడు పరిస్థితులను బట్టి ఎలా ఉన్నదనేది ఒకసారి చెప్తున్నారు. రామచంద్రాపురం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో మాకు 10 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అందులో 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, మండపేట తర్వాత రామచంద్రాపురం. పక్కా లాక్డౌన్ కండిషన్స్ అన్నీ కూడా పక్కా అమలు చేస్తున్నాం. మనం 5 గంటలకే రోడ్ల మీదకి వస్తున్నాం. 6 గంటల నుంచి 11 గంటల వరకు ఈ వెజిటబుల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ బందోబస్తు చేసి మాకు మా సిబ్బంది ఎక్కాక ఆర్టీసీ ఎంప్లాయీస్ వచ్చారు, తర్వాత పీఈటీ మాస్టర్లు వచ్చారు. వాళ్ళతో వాళ్ళ సహకారంతో ఈ వెజిటబుల్ మార్కెట్స్, ఫిష్ మార్కెట్స్, మటన్ మార్కెట్స్ అన్ని చోట్ల కూడా ఈ సోషల్ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మాకు అందులో భాగంగా ఈ జొన్నాడలో మాకు ఇది ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్గా ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు అది అమలు చేస్తూ ఉన్నాం. సిబ్బందిని 3 షిఫ్ట్లలో రన్ చేస్తూ ఉన్నాం. 2 ఇన్స్పెక్టర్లు ఉన్నారు ఇక్కడ, మండపేట రూరల్ సీఐ మంగాదేవి గారు, తర్వాత సిఐడి నుంచి వసంత్ కుమార్ అని ఒక ఇన్స్పెక్టర్ వచ్చారు, తర్వాత సిఐడి నుంచి పెరాయి నుంచి ఎస్ఐ కూడా వేరే దగ్గర నుంచి సిబ్బంది కూడా రావడం జరిగింది. వాళ్ళ సహకారంతో 3 షిఫ్ట్లు రన్ చేస్తున్నాం. ప్రతి వెహికల్ను చెక్ చేస్తున్నాము. ఏ గూడ్స్ వెహికల్ను కూడా మేము ఆపటం లేదు. ఒకవేళ గూడ్స్ వెహికల్లో ప్యాసింజర్స్ ఉంటే కన్నా అలా మేరకు వారిపై చర్యలు తీసుకుంటూ ఉన్నాము. మిగతా మోటార్ సైకిల్స్, కార్స్, తర్వాత ఏవైనా కూరగాయలకు కానీ హాస్పిటల్స్కి కానీ పోతూ ఉంటే విచారించి పంపిస్తున్నాము. కొద్దిమందిని ఏదో ఫ్లిమ్సీ రీజన్స్తో వచ్చేవారికి ఫైన్స్ వేస్తూ ఉన్నాము, లేదా తిప్పి నచ్చి పంపడం జరుగుతూ ఉంది. అన్ని విధాలా లాక్డౌన్ అయితే మేము పక్కా అమలు చేస్తూ ఉన్నాము. సార్, ఇప్పుడు తెలంగాణ నుంచి కానీ ఏ ఇతర దేశాల నుంచి కానీ వచ్చిన ఏ ఎవరినైనా సరే ఇప్పుడు వరకు కూడా ఎవరినైనా ఆపారా? మాకు ఇక్కడ తెలంగాణ నుంచి వచ్చిన కేసులు ఏం రాలేదు, ఎందుకంటే ఇది ఇంటర్ డిస్ట్రిక్ట్ బార్డర్, ఇది మాకు సిద్ధాంతం దగ్గరే ఆపుతున్నారు తెలంగాణ నుంచి. కొన్ని పై నుంచి పర్మిషన్లతో మాకు వస్తూ ఉన్నాయి, డీజీపీ ఆఫీస్ నుంచి పర్మిషన్, పర్మిటెడ్ వెహికల్స్ వస్తూ ఉన్నాయి. వాటికి మాత్రమే మేము పర్మిషన్ కాపీలు చెక్ చేసి ఆలోచిస్తున్నాం అంతేగానీ, తెలంగాణ నుంచి వచ్చే వాళ్ళను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు అయితే మాకు ఇంతవరకు ఈ చెక్ పోస్ట్ వరకు రాలేదు. ఆ పరిస్థితి మాకు రాలేదు. వచ్చినా ఖచ్చితంగా మేము చర్య తీసుకొని వాళ్ళని క్వారంటైన్ హోమ్కి పంపిస్తాం. ప్రతి ఒక్కరూ డాక్టర్స్ అనగా పోలీసులు అనగా శ్రమిస్తూ నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ కృషికి మనం ఈ కృషిని మనం అందరూ అభినందించాలి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరూ కూడా మాస్కులు ధరించి చేతులు వాష్ చేసుకుని ఇంట్లోనే ఇంటికే పరిమితమై ఉండాలని పోలీసు వారి హెచ్చరిక. ప్రతి ఒక్కరు కూడా పాటించి దీన్ని అమల్లో తీసుకురావాలని. మనం శుభ్రత మనకే మనం పాటిస్తే ఆ కరోనా వైరస్ అనేది మన దగ్గరికి రాదు, దాన్ని తరిమి కొట్టే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచి బయటికి రాకుండా లోపలే ఉంది ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. అలాగే మన డాక్టర్స్ని కూడా చాలా అభినందించాలి. డాక్టర్స్ ప్రతి ఒక్కరు కూడా ప్రాణాలు తెచ్చి తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ మనల్ని కాపాడుతున్నారు. కనుక ప్రతి వరకు కూడా వాళ్ళ డాక్టర్ వరకు కూడా మనం హ్యాట్సప్ చెప్పాలని
మనం ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాం. కెమెరామెన్ రాముతో రిపోర్టర్ దేవ.